हाय एवरीवन अंदर एला वेलकम बैक टू मई चैनल वैशु वंडर्स। इवाल्ट वीडियो लो राजमंड्री दग्गरलो उन्न रावलपालेम कुंड बिर्यानी फेमस अनि अंदरिकी तेलिसिंदे कदा। अयिते ई रेस्टारेंट लो इंका चाला बागुंटुंदि टेस्ट अंड डिफरेंट वेरैटीस कूडा उन्नायि। सो दानि कोसम अयिते मेमु ट्राई चेयडानिकि वच्चाम। चूसारु कदा इदे कुंड बिर्यानी अन्नमाट। चूसारु कदा प्रिपरेशन मोत्तं कूडा कुंडलोने चेस्तारु। चिकेन वंडटं गानि तर्वात रैस वंडटं इवन्नी कूडा मोत्तं कुंडलोने जरुगुतायि। కొన్ని రెస్టారెంట్స్లో అయితే జస్ట్ నార్మల్ బిర్యానీ చేసిన తర్వాత ఆ కుండలో పెట్టేసి ఇస్తూ ఉంటారు, ఇక్కడైతే అలా కాదనమాట. ఇలాగ మనకి మొత్తం కుండలో ప్రిపేర్ చేసి ఇస్తారు. అండ్ మనం ఆర్డర్ చేసిన తర్వాత 1 అవర్ అయితే ఈజీగా పడుతుంది వాళ్ళు అదంతా ప్రిపేర్ చేయడానికి. నెక్స్ట్ ఇది అయితే సతాయి చికెన్ అంటారంట. ఇదైతే చికెన్ స్టార్టరు, 4 పీసెస్ వస్తాయి, 320 రూపీస్ ప్రైస్. అయితే టేస్ట్ అయితే అసలు అల్టిమేట్ ఉంది. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. దీనికి చూసారు కదా చికెన్ లేయర్ అయితే చాలా సన్నగా ఉంటుంది. అండ్ పైన అయితే క్యాష్యూస్ ఉంటాయి, ఇవన్నీ జీడిపప్పు అన్నమాట. జీడిపప్పు కోట్ చేసి ఇస్తారు. టేస్ట్ అయితే పైన క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా, సూపర్ టేస్ట్ ఉంది. ఒకసారి తిన్నారు అంటే దానికి ఫిదా అయిపోవాల్సిందే, ఫేవరెట్ అయిపోతుంది, అంత బాగుంది డిష్ అయితే. నెక్స్ట్ ఇది వచ్చేసి కౌజ్ పిట్ట అన్నమాట, కౌజ్ పిట్ట ఫ్రై. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుందంట, బట్ నేనైతే ట్రై చేయలేదు. ఒక చిన్న పీస్ అన్న ట్రై చేయమని ఇచ్చారు, కానీ నాకు అసలు కొంచెం ఆ ఫీలింగే ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పి నేను అసలు ట్రై చేయలేదు, బట్ తిన్న వాళ్ళు అయితే అందరు బాగుందని చెప్పారు. మా హస్బెండ్ అయితే ఒక చిన్న ముక్క ట్రై చేయని చెప్పేసి ఇచ్చారనమాట. ఒక బైట్ తిన్నాను, కొంచెం లైక్ చికెన్ లానే అనిపించింది, కానీ అసలు తినలేకపోయాను అనమాట. మనకి నాకైతే కొంచెం ఆ ఫీలింగే ఉంటుంది, ఏదో తింటున్నట్టే అట్లానే, అందుకోసం అని చెప్పేసి నేనైతే ట్రై చేయలేదు. నెక్స్ట్ చూసారు కదా కుండ బిర్యానీ, ఇది ఇదైతే నియర్లీ 8 మెంబర్స్కి ఈజీగా వస్తుంది. మాకైతే 8 మెంబర్స్కి సరిపోయింది, ఇంకా కొంచెం మిగిలింది కూడా. చూడండి పైన క్యాష్యూస్ వేసి అండ్ ఆ రైస్కి మొత్తం ఆ చికెన్ ఫ్లేవర్ కూడా అంతా బాగా పట్టిందనమాట. అసలు టేస్ట్ కూడా కొంచెం మనకి బిర్యానీస్కి దీనికి డిఫరెంట్ టేస్ట్ ఉంది. బిర్యానీ కూడా డైరెక్ట్గా ఇందులోనే కుక్ చేస్తారు కాబట్టి ఆ రైస్కి ఆ మసాలాస్ పట్టి అదంతా కూడా చాలా బాగుందనమాట. అండ్ ఆ కుండలో చేయటం వల్ల ఆ కుండ ఫ్లేవర్ కొంచెం మనకి రోట్లో నూరిన పచ్చడికి అండ్ అలాగే మిక్స్ చేసిన పచ్చడికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, అలాగే మన నార్మల్ బిర్యానీకి ఇలా కుండలో బిర్యానీకి కూడా అంత టేస్ట్ డిఫరెన్స్ ఉంది. అండ్ ఈ బిర్యానీ ఆ చికెన్ మొత్తం కూడా దానిలో ఉడకటం వల్ల ఆ టేస్ట్ చాలా బాగా అనిపించింది. రైస్కి అయితే చికెన్ ఫ్లేవరు, మసాలాస్ ఫ్లేవరు అవంతా కూడా బాగా పట్టిందనమాట. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. నాకు నార్మల్గా అంత డిఫరెన్స్ అనిపించదు, ఎక్కడ బిర్యానీస్ అయినా కానీ ఒకేలా ఉన్నాయి కొంచెం అన్నట్లు అనిపిస్తాయి, బట్ ఈ బిర్యానీ అయితే డిఫరెంట్ టేస్ట్ ఉంది. అండ్ ఈ వెరైటీ స్టార్టర్ కూడా ఓన్లీ ఈ రెస్టారెంట్లోనే దొరుకుతుంది, విందు రెస్టారెంట్ అన్నమాట. మనకి సీటింగ్ కూడా చాలామంది ఉన్నా కానీ ఇంకా వెయిటింగ్ ఉంటుంది అన్నమాట, అంతమంది వస్తారు, అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. 2 ఫ్లోర్స్ ఉంటుంది, కింద పైన కూడా. హైవేకి పక్కనే ఉంటుంది ఈ రెస్టారెంట్ అయితే. రాజమండ్రి నుంచి 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఫైనల్గా ఆప్రికాట్ డిలైట్ అయితే ఆర్డర్ చేశాము. నేను హైదరాబాద్లో ట్రై చేశాను కానీ అసలు నచ్చలేదన్నమాట, అందుకోసమని ఇద్దరం కలిపి ఒకటే తీసుకున్నాము. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడికి అండ్ హైదరాబాద్లో ఆప్రికాట్ డిలైట్కి చాలా డిఫరెన్స్ అనిపించింది నాకైతే. ఇక్కడ చెప్పిన 4 ఐటమ్స్ అయితే మస్ట్ ట్రై రెసిపీస్ అన్నమాట. ఫస్ట్ అయితే సతాయి చికెన్, నెక్స్ట్ కుండ బిర్యానీ, ఆప్రికాట్ డిలైట్, ఈ 3 అయితే మస్ట్ ట్రై రెసిపీస్. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళైతే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.